హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. తెలుగు సినిమాలతో మన తెలుగమ్మాయి, తెలుగు సీరియల్స్తో మనల్ని ఎప్పుడూ అలరిస్తూ మన ముందున్నారు సందీప్తి గారు. సో తన వ్యక్తిగత విశేషాలు ఏంటి, అసలు ఈ ఇండస్ట్రీ కెరీర్ని ఎలా స్టార్ట్ చేశారో తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సూపర్. ఓకే, రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? ఎవరైనా పెళ్ళైతే పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తారు, నాకు మాత్రం రెండు పుట్టిల్లులాగే అనిపిస్తుందండి. ఓ గాడ్, అసలు ఈ వర్డ్ ఒక్కటి చాలనుకుంటా. ఓకే, ఇండస్ట్రీకి ఎలా రావడం జరిగింది ఫస్ట్? నేను క్లాసికల్ డాన్సర్ అండి. నేను భరతనాట్యం కూచిపూడిలో డిప్లొమా చేశాను. అయితే ఫస్ట్ ఫిల్మ్ వచ్చి యంగ్ ఇండియా అండి, దాస నారాయణరావు గారిది. దాంట్లో కొత్త వాళ్ళతో మూవీ చేస్తున్నావు అని చెప్పి పేపర్లో యాడ్ వస్తే నాలాగే చాలా 22,000 అప్లికేషన్స్ వచ్చాయండి. దాంట్లో ఇంటర్వ్యూకి రమ్మని కాల్ రాగానే అసలు నేను నమ్మలేదన్నమాట. అరే, నన్నే నా పిలిచింది, ఓకే ట్రై చేద్దాంలే. దాసనారాయణరావు గారు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. సో ఏముంది, ఓకే ట్రై చేద్దాం అని చెప్పి వస్తే ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ చేశారండి. అందరినీ 2-3 ఆడిషన్స్ చేశారు, నన్ను మాత్రం ఇలా భరతనాట్యంలో డిప్లొమా చేశానండి సార్ కూచిపూడిలో. అప్పుడు డిప్లొమా అవుతుందన్నమాట. సార్ ఇలా చేశానంటే వెరీ గుడ్ అమ్మా, ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి చెక్ ఇచ్చారనమాట. అసలు ఆ చెక్ కూడా నేను ఇప్పటికీ జెరాక్స్ తీయించుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు మా గురువుగారిని చాలా మిస్ అయ్యాను, కానీ ఇప్పుడు నాకు అతను గుర్తుగా అయితే ఆ చెక్ మాత్రం నేను అలా డైరీలో పెట్టి ఉంచాను. సో నాకు అది అలా ఇండస్ట్రీకి రావడం జరిగిందండి. దాంట్లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్ కంటే ఇద్దరు హీరోయిన్స్, ముగ్గురు హీరోస్, దాంట్లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్గా సెలెక్ట్ అవ్వడం. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే మొత్తం మూవీ అంతా చేశారు, అలా ఆపర్చునిటీ అలా వచ్చింది. ఓకే, ఫస్ట్ మీరు చేసింది దాస నారాయణ గారి దగ్గర, నెక్స్ట్ సీరియల్స్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సీరియల్, నా ఫస్ట్ సీరియల్ రాధా కళ్యాణం అండి, జీ తెలుగులో వచ్చింది. అది సీరియల్ జనరల్గా గుర్తులేదు అంటే ఆపర్చునిటీ అంటే జస్ట్ ఒక కాల్ చేశారు, ఆడిషన్ చేసుకున్నారు, ఇంకా అంతే. ఓకే అంతే. ఓకే, చాలా ఇయర్స్ అయిపోయింది మీరు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి. ఎందుకు లీడ్ రోల్ క్యారెక్టర్స్గా కానీ లేకపోతే మూవీస్లో కానీ ఎందుకు లైక్ స్టాండర్డ్గా ఫిక్స్డ్గా నిలబడలేకపోయారు? అది దానికి చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్లో షూటింగ్స్ ఎక్కువ చేయడం జరుగుతుంది. అది ఇంట్లో పర్మిషన్ అయితే లేదండి. ఒక తెలుగు అమ్మాయిగా ఒక డ్రెస్సెస్ ఫస్ట్ అండి, అంటే స్లీవ్లెస్ అంతవరకు ఓకే, నీ వరకు ఓకే. దానికి పైకి ఇప్పుడు సబ్జెక్ట్ అక్కడ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే అందరూ లంగావనీలు చుడిదార్స్ వేసుకుంటే ఈ రోజుల్లో ట్రెండ్కి తగ్గట్టు మనం వేసుకోవాల్సి వస్తుంది. సో అది కొంచెం ప్రాబ్లం అయింది. యాక్చువల్గా ఆ ప్రాబ్లం అనేది మీ సైడ్ ఉంది కాబట్టి మీరు అక్కడ దాకా వెళ్ళలేకపోయాను అని అంటారు. తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ కొన్ని పెద్ద మూవీస్ ఆఫర్స్ వచ్చినాయండి, కానీ పేరెంట్స్ తీసుకురాకూడదు సింగిల్గానే రా. అది ఇంట్లో ఫాదర్ కొంచెం ఒప్పుకోక ఇంకా అలా వెళ్ళలేదు. ఓకే, పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇట్లా ఈ ఫీల్డ్కి వస్తున్నారు అంటే? అంటే డ్యాన్స్ ఒక డ్యాన్సర్గానే నేను సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నానండి. అసలు నా డ్రీమ్ ఏంటంటే మన 7 వండర్స్ మీద ఒక పెద్ద డ్యాన్స్ బ్యాలే చేయాలి అని చెప్పి, అంటే ఇప్పటికైనా చేద్దామని అనుకుంటున్నాను. అది నేను చేస్తానండి, అది నా డ్రీము. దాని అదే నేను ఎక్కువ చేయాలి అని అనుకున్నా, కానీ అనుకోకుండా మరి దాస నారాయణరావు గారు అంటే చాలా కాదు అలా అంటే, దాంట్లో అసలు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గ్రేట్. కానీ మూవీ ఫ్లాప్ అయితే అయింది, కానీ ఫ్లాప్ హిట్తో మాకు సంబంధం ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పేసి అంటుంటారు. మూవీ హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం అనేది మన హ్యాండ్స్లో ఉండదండి. ఇప్పుడు మన క్యారెక్టర్ ఎంతవరకు చేసాం, అంతవరకు మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది చాలా తక్కువ డైరెక్టర్స్ చూస్తారండి. అలాగా అలా కొన్ని ఆపర్చునిటీస్ కూడా కొన్ని మిస్ అయ్యాయి. ఓకే, ఎవరితో చేయాలనుకుంటున్నారు మూవీస్ కనుక చేస్తే? పర్టికులర్గా లైక్ తెలుగు అమ్మాయిలాగానే చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే ఏ క్యారెక్టర్ వచ్చినా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను అని అనుకుంటున్నాను? క్యారెక్టర్ ఏదొచ్చినా సరే చేస్తానండి, కాకపోతే డ్రెస్సెస్ విషయంలో కొంచెం అదొక్కటి లేకుండా ఉంటే ఏ క్యారెక్టర్ అయినా సరే, అంటే నాకు కొంచెం నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ రోల్స్ చేస్తున్నా, నెగిటివ్ రోల్స్ చేస్తున్నా, సో అదేంటంటే నేను ఏ రోల్ వచ్చినా సరే చేయగలను అని ఒక నాకు వచ్చింది అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు 2-6 చేస్తున్నారు, ఇందులో ఖచ్చితంగా నెగిటివ్ అనమాట. నేను అనుకున్నాను అసలు ఫస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ టైం కలుసుకోవడం అండ్ అంతకుముందు మాట్లాడాను ఓకే ఫోన్లో, అసలు సందీప్తి గారు ఎంత ర్యాష్గా ఉంటారు అమ్మో,
నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేసా, బట్ ఇంత కూల్గా ఇంత నార్మల్గా. వన్స్ మనం కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత అది మనం ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోవాలండి, అంతేకాని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కామన్గా ఫ్రెండ్స్ అంతే. మీ హస్బెండ్ ఏంటి ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ సీరియల్స్, మీరు చేసిన మూవీస్ అన్ని చూపించారా కూర్చోబెట్టి ఒకరోజు అంతా జరిగిందా? అది చూపించానండి. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఎంకరేజ్మెంట్ చాలా ఉందండి. తను ఎంకరేజ్ చేయకపోతే నేను అసలు మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య గారు మావయ్య గారిని తనే స్వయంగా ఒప్పించి తను చేసుకుంటుంది, నేను హామీ ఇస్తున్నాను మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పూజలకి అది ఖచ్చితంగా అయితే వస్తుంది అని చెప్పి ఇంకా అలా చేశారు. తన సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఉందండి, నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇలా చేసావు ఓకే బాగా చేసావు కానీ ఇంకా బాగా చెయ్యొచ్చు. సో ఇంకా అంటే తను డాక్టర్ అన్నమాట, ఆర్మీలో మేజర్. సో తను బాగా చేసావు కానీ ఇంకా బాగా చేయాలి అని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట. లేదు ఇప్పటి వరకు అయితే ఎప్పుడు లేదండి. ఈ షెడ్యూల్ వల్ల ఎప్పుడన్నా మిస్ అవుతున్నాను అన్నట్టు అనిపిస్తూ ఉంటుందా? అనిపించిందా ఎప్పుడైనా అరే మిస్ అవుతున్నాను తన్ని అని? ఎక్కడ తను ఉండేది మీరు యాక్చువల్గా? మీది అసలు ప్రాపర్ వచ్చేసి విజయనగరం. మాది ప్రాపర్ విజయనగరం, హైదరాబాద్లో సెటిల్. మా అత్తయ్య గారు వాళ్ళది బెంగళూరు, హస్బెండ్ ఇప్పుడు రైట్ నౌ హీస్ వర్కింగ్ ఇన్ గోవా అన్నమాట. గ్యాప్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గోవా ఒకసారి బెంగళూరు వెళ్ళి వస్తున్నాను కదా. ఇంకా షూటింగ్స్ తిరగడం చాలా బిజీ బిజీగా ఉంటారు, అలసిపోతూ ఉంటారు. అనిపించిందా వద్దులే ఇంకా సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, అసలు ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఇంకొద్దు మ్యారేజ్ అయిపోయింది, అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని అనుకున్నారా? ఆహా లేదండి, ఎందుకంటే ఫస్ట్ మా హస్బెండ్ నేను ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు లేదు ఎందుకు నువ్వు వదిలేయాలి, నా కోసం నువ్వు ఏది వదలద్దు, సో నువ్వు నీకుండే టాలెంట్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, సో నువ్వు పర్వాలేదు నీకు కష్టం అయితే అయింది ఈ ఏజ్లో కప్పితే ఇంకెప్పుడు కష్టపడతావు, నువ్వు చేసుకో చెయ్యి నీకు అంటే ఏదైనా సరే నేను ఎంకరేజ్ చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండి వంట చేసి పెట్టాలి, నా బట్టలు మడత పెట్టాలి అదేం లేదు, సో నాకు సర్వెంట్స్ అందరూ ఉన్నారు, నువ్వు హ్యాపీగా వెళ్ళి చేసుకుంటురా, పూజలకు మాత్రం హ్యాపీగా మా ఇంట్లోకి మాత్రం అటెండ్ అవ్వ చాలు అని చెప్పేసి అన్నారు. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లేదండి అరేంజ్డ్ మ్యారేజ్, బట్ చాలా రేర్ కదా ఇలా అన్నిటి గురించి ఒప్పుకోవడం. అదేనండి, నాకు ఎంత అంటే మా మదర్ నాకు అంటే మా మదర్తో పాటు ఈక్వల్ అని నేను చెప్పను, ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడు పేరెంట్సే కానీ పేరెంట్స్ కంటే 1.5% తక్కువ అంతే. ఆ 0.5% కూడా అతి త్వరలో రీచ్ అవ్వాలని కోరుకున్నాను. యా ఓకే, స్క్రిప్ట్ విషయానికి వస్తే ఒక సీరియల్ చేసేటప్పుడైనా ఒక మూవీ చేసేటప్పుడు మీ దగ్గర స్క్రిప్ట్ వస్తుంది, సో డెసిషన్ స్టోరీ డెసిషన్ మీరే తీసుకుంటారా లేకపోతే పేరెంట్స్ డెసిషన్ ఉంటుందా? స్క్రిప్ట్ అంటేనండి జస్ట్ నేను పాజిటివ్ నెగిటివ్ అని ఆలోచిస్తాను అంతే, కానీ పర్టికులర్గా స్క్రిప్ట్ అంటూ నేను ఎప్పుడు చూడండి, జస్ట్ ఒక్కసారి వినేసి ఇంకా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం అంతే. స్క్రిప్ట్ విని డిసైడ్ చేసుకునే అంత రేంజ్ ఇంకా నాకు రాలేదని నా ఫీలింగ్ అన్నమాట. ఎందుకో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా మీకు తెలుసు కదా, అంటే మీకు చాలా ఇండస్ట్రీ పరిచయాలు ఉన్నాయి, మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చేస్తున్నారు ఆల్రెడీ, సందీప్తి గారు అంటే చాలామంది గుర్తుపడతారు, సో అంత ఎందుకు రాలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఎక్కువ ఉండట్లేదు హైదరాబాద్లో, వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, షూటింగ్ కోసమే వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాను, సో ఇప్పుడు మూవీస్ చేయాలన్నా కూడా ఇప్పుడు చేయలేని సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ స్క్రిప్ట్ ఎందుకు అంత డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అంటే జస్ట్ క్యారెక్టరైజేషన్ చూసుకుంటానండి అంతే, అంటే మరీ ఎక్కువ అంటే మరీ కొంచెం రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా అలాంటివి కాకుండా క్యారెక్టరైజేషన్ అడుగుతానండి, జస్ట్ వాళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాజిటివా నెగిటివా అని అడుగుతారు, అంతవరకు ఆలోచిస్తానండి అంతే. తర్వాత ఏదైనా సరే చెయ్యాలి అనే ఇంతే, కానీ చూస్ చేసుకోవడం అనేది మాత్రం డ్రెస్సెస్ విషయంలో ఒక్కటే, క్యారెక్టర్ విషయంలో ఒక్కటే నేను చేస్తాను. ఓకే, మన తెలుగు అమ్మాయిలకి మీరు అసలు అచ్చ తెలుగు అమ్మాయి, లైక్ విజయనగరం నుంచి వచ్చారు, ఇప్పుడున్న టాక్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాక్ కాదండి ఎప్పటి నుంచో వస్తున్న టాక్ ఇది, మన పాతకాలం చూసుకుంటే అంతా తెలుగు వాళ్ళే, కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత చూసుకుంటే తెలుగు అమ్మాయిలు అనేది కరువు అయ్యారు ఇండస్ట్రీకి. అక్కడ ఏంటి అంటే లైక్ ఇలా డ్రెస్సెస్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని స్టోరీస్ ఇట్లా ఎవరికి వాళ్ళకే ఉంటాయి అంటున్నారు, బట్ కొంతమంది రీజన్స్ ఏంటంటే మేము అన్నిటికీ చేస్తామంటున్నాం, మా దగ్గర అందం ఉంది, స్టోరీకి తగ్గట్టు మేము మోల్డ్ అవుతాం అంటున్నాం, బట్ ఆపర్చునిటీస్ రావట్లేదని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, బట్ మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఆపర్చునిటీస్ రావట్లేదు అని ఎప్పుడూ అయితే చేయలేదు కానండి,
లేదు అంటే నాది ఏదో ఒకటి రన్నింగ్లో అయితే ఉందండి, ఒక లేదు ఒక 3-4 మంత్స్ నేను చేయలేదు అనే విషయం అయితే ఏం లేదు. జస్ట్ నేను ఎప్పుడు మా గ్రాండ్ మదర్ ఈ మధ్య రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు, సో ఆ టైంలోనే నేను చాలా ఒక ఆమెతో నాకు చాలా అటాచ్మెంట్ అనమాట. ఒక 2-3 మంత్స్ ఏమోనండి, అంటే నాకు అసలు మైండ్ వర్క్ చేయలేదు అనమాట. ఆ 2-3 మంత్స్లోనే నేను కొంచెం ఇది, మిగతా అంతా కూడా రాలేదు అనేది ఏం లేదు. ఒక యాడ్సో లేకపోతే టెలిఫిల్మ్సో షార్ట్ ఫిల్మ్స్ ఏదో ఒకటి ఏది, లేకపోతే ఈవెన్ నేను డబ్బింగ్ కూడా నేను చెప్తున్నాండి. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అప్కమింగ్ వాళ్ళు చేస్తుంటారు కదా, సో దానికి కూడా నేను డబ్బింగ్ చెప్తుంటాను. ఇంకా అంటే స్టాప్ అయితే ఎక్కడ చేయలేదండి, రన్నింగ్లోనే ఉన్నా. కాకపోతే కొన్ని బయటకు వస్తాయి, ఇప్పుడు డబ్బింగ్ అది అనుకోండి బయటికి రాదు కదా, సో అలా అన్న. అవును, మీ డబ్బింగ్ మీ యాక్చువల్లీ మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఒక షార్ట్ ఫిలిం కూడా చేసే. నిజంగా షార్ట్ ఫిలిం యాక్చువల్గా నాకు మీ వాయిస్ అని తెలియదు అనమాట. తర్వాత నేను మీతో వన్స్ కాల్ మాట్లాడిన తర్వాత ఓహో ఇది తన వాయిసే అని అనుకున్నాను. అనుప్రసాద్ గారి డైరెక్షన్లో ప్రయాణం అది సంథింగ్ ప్రయాణం ఆనందమయ షార్ట్ ఫిలిం చేశారు, దానికి మంచి అవార్డు కూడా వచ్చింది కదా. ఓకే, ఎలా అనిపించింది ఆనందమయ షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు? రియల్ లైఫ్ లో అలాంటి హస్బెండ్ అయితే లేడా? అస్సలు లేదు, చాలా కేరింగ్ అండి తనైతే. తన విషయం పక్కన పెడితే ఆనందమయ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అసలు ఏం చేయలేదండి, జస్ట్ ఒక ఈ ఒక కెమెరా, ఇద్దరు మనుషులు, మా మదర్, నేను, హీరో అంతే, ఇంకెవరు లేరనమాట. అరే ఇంత చిన్న ఫిల్మ్ కదా అసలు ఎలా చేస్తున్నారు. ఆన్ స్క్రీన్ ప్రసాద్ ల్యాబ్స్లో అసలు వేసేటప్పుడు అదిరిపోయిందండి, అంటే ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందనమాట. అది ఇంకా అలా నేను చేసింది కూడా చాలా తక్కువ, 2-3 డేస్ చేశానేమో అంతే, కానీ చాలా బాగా చేశారండి. చూసాను ఇంకోటి రీసెంట్గా, అండ్ అనుప్రసాద్ గారిని కూడా మొన్ననే కలవడం జరిగిందనమాట. సో హ్యాపీ. అసలు ఆ షార్ట్ ఫిలిం చూస్తే నాకు నిజంగా ఏడవని ప్రతి ఒక్కరు 7 ప్రాణాలు కూడా ఏడుస్తారు, అంత బాగుంది ఆ షార్ట్ ఫిలిం. ఓకే, మిగతా అది ఆ విషయం పక్కన పెడితే ఎస్పెషల్గా ఇంకే క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు, పర్టికులర్ ఇలాంటివి చేయాలనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్స్ నా చేయగలడం రెడీ ఉన్నారు? ఏది వచ్చినా సరే చేస్తానండి, అంటే క్యారెక్టర్ కొంచెం చూసుకోవాలి, ఒకసారి వినాలి, తర్వాత ఏదైనా సరే చేస్తానండి. ఓకే, ఎప్పుడైనా హస్బెండ్ తీసుకొని లొకేషన్ రావడం జరిగిందా? ఇంకా హస్బెండ్ కాకముందే ఒకసారి వచ్చారు, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా మ్యారేజ్ ఇన్విటేషన్కి ఒకసారి ఈ లొకేషన్కే, 2 LR సీరియల్ లొకేషన్కే వచ్చారనమాట. ఒక చిన్న మా మ్యారేజ్కి రండి అని చెప్పేసి ఇద్దరం చెప్పాము. అది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సడన్గా హైదరాబాద్ని వదిలి అక్కడ ఉంటున్నారు కదా? నాకు తెలిసి మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమి ఉండదు, హైదరాబాద్ని మ్యాక్సిమం ఇక్కడే ఉంటున్నారు కదా, ఏదో వీకెండ్కి హాయ్ చెప్పొచ్చినట్టుగా ఉంది. ఓకే, ఇంకా సీరియల్స్లో ఏ సీరియల్ మీకు బాగా ఫేమ్ తీసుకొచ్చింది, సీరియల్సే కానీ మూవీ కానీ? సందీప్తి గారు అనే పేరు ఏ మీరు స్క్రీన్ పైన కనిపించినంత ఏ మూవీ కానీ ఏ సీరియల్ కానీ తీసుకొచ్చింది పేరు? సీరియల్ అయితే నా ఫస్ట్ సీరియల్ అండి రాధా కళ్యాణం. ఇప్పటికీ ఎక్కడికైనా బయటకు వెళ్తే అరే రాధా కళ్యాణం కీర్తి కదా అని చెప్పేసి అంటారు అనమాట. ఆ కీర్తి అనే క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. అండ్ మూవీకి వస్తే రేస్ గుర్రం మూవీలో ఒక చిన్న రోల్, నేను చేసింది 2.5 డేస్ అండి అంతే, జస్ట్ హాఫ్ డే కూడా కాదు, మార్నింగ్ 7 ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ చేశాను అంతే, అంటే టోటల్గా 2.5 అవర్స్ చేశాను మూవీ అంతే. కానీ ఎవరైనా ఆ రేస్ గుర్రం కదా, రీసెంట్గా అయితే రంగస్థలంలో చేశారు కదా అని చెప్పేసి అంటారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటేనండి, పూరి జగన్నాథ్ గారి మూవీలో రోగ్ అని ఒక ఫిల్మ్ వచ్చిందండి, దాంట్లో చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అండ్ నా ఫేవరెట్ డైరెక్టర్ గారు కూడా పూరి జగన్నాథ్ గారు అండి. అంటే చెప్పొచ్చా లేదో నాకు తెలీదు, కానీ ఒక చాలామంది డైరెక్టర్స్ డైరెక్ట్గా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వరండి, అసిస్టెంట్ డైరెక్టర్ మీరు ఫొటోస్ ఇచ్చేసి వెళ్ళండి మేము చూపించుకుంటాం, వెళ్ళండి ఆడిషన్ ఇచ్చారు ఓకే అని చెప్పి. కానీ పూరి జగన్నాథ్ గారు అండి, ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఇలాగా జ్యోతిలక్ష్మి మూవీ టైంలోని నేను వెళ్తే ఇలా ఆడిషన్ తీసుకున్నారు, ఓకే సార్ వచ్చి కలుస్తారంటే నేను అనుకున్నా ఏ కోడైరెక్టర్ సార్ వచ్చి కలుస్తారేమో అనుకుంటే వచ్చే పూరి సార్, అలే సార్ సార్ అసలు మీరా సార్ అంటే దీప్తి ఓకే ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. చార్మి గారే ఆడిషన్ తీసుకున్నారు, తీసుకున్నాక వచ్చేసానండి. తర్వాత జ్యోతిలక్ష్మిలో ఏదో క్యారెక్టర్ చెప్పారు, ఇంకేదో అగ్రిమెంట్ వల్ల నేను చేయడానికి అవ్వలేదన్నమాట. 1 ఇయర్ అయిపోయిన తర్వాత రోగ్ అన్న ఫిల్మ్కి పర్టికులర్ ఒక క్యారెక్టర్కి, అంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్కి నాకు కాల్ వచ్చిందండి. వస్తే 1 ఇయర్ తర్వాత అండి, ఈవెన్
నాకు డేట్స్ కూడా ఇచ్చేశారు. ఫోన్ చేసి డేట్స్ అరే 1 ఇయర్ తర్వాత నేను లావ్ అయ్యానో సన్న అయ్యానో ఫేస్ ఎలా ఉందో కూడా తెలీదు. అయినా సరే ఫోన్ చేసి డేట్స్ ఇచ్చేస్తే అంత కాన్ఫిడెన్స్ ఏంటో అనుకున్నాను. ఈవెన్ ఒక్కసారి కూడా మళ్ళీ ఆఫీస్కి రమ్మని కూడా చెప్పలేదు. డైరెక్ట్గా నేను లొకేషన్కే వెళ్ళాను అనమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే సందీప్తి పేరు కూడా గుర్తుపెట్టుకున్నారండి, బాగున్నావు అని అడిగేసరికి నాకు నిజంగా చాలా హార్ట్ఫుల్గా చాలా హ్యాపీ అనిపించిందండి. అది మాత్రం అదే చెప్తున్నాను కదండి, కొంతమంది డైరెక్టర్స్కి ముందు మూవీ హిట్ అయితేనే తీసుకోవాలి అలా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి. కానీ కొంతమంది డైరెక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో ఈ సార్ ఇలా అని నాకు చాలా మంచిగా అనిపించింది. నేను మా ఎంగేజ్మెంట్కి కూడా చార్మి గారు వచ్చారు, అది చాలా 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 హ్యాపీ అనిపించింది. ఓకే, ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగుల్ అయ్యారా? చాలామంది కొత్తలో ఆపర్చునిటీస్ విషయమే కానీ లేకపోతే మనం లొకేషన్లో కూడా స్ట్రగ్లింగ్ అంటే ఒకటి ఆపర్చునిటీ రావడం కోసమే మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇబ్బంది పడే విషయాలు కాదు. ఈవెన్ లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం సరిగ్గా ట్రీట్ చేయరు, అవమానిస్తూ ఉంటారు. యాజ్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని గుర్తించరు, మనకి ఫోన్లో మాట్లాడింది ఒకలా ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక మనల్ని ఇంకొకలా ట్రీట్ చేస్తుంటారు. సో అలా ఎప్పుడైనా చిన్న చూపుగా కానీ చిన్నతనంగా కానీ చేసి చూడడం జరిగిందా? అలా అయితే ఎప్పుడు జరగలేదు. కానండి నేను యంగ్ ఇండియా ఫిల్మ్కి ఆడిషన్కి వచ్చినప్పుడు ఒక 2-3 మంత్స్ అనుకుంటాను హాస్టల్లో ఉన్నాం. అది మాకు ఎర్లీ మార్నింగ్ షూటింగ్ ఉండేది. ఎర్లీ మార్నింగ్ షూటింగ్ ఉండేటప్పుడు మాది ఉండేది 3rd ఫ్లోర్. అప్పుడు రైనీ సీజన్లో చల్లటి వాటర్తో, అప్పుడు లిఫ్ట్ మాకు 6 అయితే కానీ లిఫ్ట్ వెర్లీ 6:00కి మాకు వెహికల్ వచ్చేస్తుంది. సో మేము 4:30కి లేచి మా మదర్ నేను రెడీ అయితే కానీ అది అవ్వదన్నమాట. చల్లగా వర్షాలు పడుతుంటే కూడా అంత చల్లటి వాటర్తో వణుకుతున్నప్పుడు కూడా నాకు ఫీవర్ ఉన్నా కూడా నేను స్నానం అయితే చేసేయాలండి. అంత చల్లటి వాటర్తో స్నానం చేసుకొని వెళ్ళిన డేస్ నాకు అవే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అంతకు మించి చులకనగా చూడడం అలా అయితే నాకు ఎప్పుడు జరగలేదండి. లేదు. ఓకే, కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలకే కానీ ఎవరికైనా కానివ్వండి, ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? చాలామంది మోసపోతున్నారు. లైక్ అబ్బాయిల విషయానికి వచ్చేసరికేమో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, లైక్ మనీ విషయంలో కానీ వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళని షూటింగ్ అని పిలిచి ఇంకొకలా యూజ్ చేసుకోవడం, లైక్ వాళ్ళతో పనులు చేయించుకోవడం, కార్ డ్రైవర్గా తీసుకెళ్ళడం అలా చేస్తారు. అమ్మాయిల విషయానికి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు. సో ఇలా జరుగుతున్న ఇండస్ట్రీలో లైక్ కాస్టింగ్ కోచ్ అనే పేరు కూడా రీసెంట్గా మనం విన్నాము అంటున్నారు. సో దాని మీరు ఎన్నో ఇయర్స్ మించి ఉన్నారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు. అసలు ఇది ఉందా, ఉంది అంటే ఎలాంటి ప్రభావం? అది 2 హ్యాండ్స్ కలిస్తేనే సౌండ్ వస్తుందండి ఏదైనా. సో ఇది మనం ఒక్క సైడ్ నుంచే మనం ఆలోచించి ఇది వాళ్ళది రాంగ్, ఇది వీళ్ళది రాంగ్ అని మనం చెప్పడానికైతే లేదు. కానీ వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలండి. అంటే కొంతమంది అస్సలు బాగోరు, కానీ నేను చెయ్యాలి అన్న ఒక తపన అయితే ఉంటుంది. వాళ్ళది వాళ్ళకి కొంచెం అంటే జస్ట్ ఆలోచించాలండి, నేను చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇప్పుడు బాలేని వాళ్ళు కూడా చేస్తున్నారు, అందంగా ఉన్న వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ అయితే రావట్లేదండి. కానీ వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత నేను మా ఇంట్లో పేరెంట్స్ ఎంతవరకు దీనికి పర్మిషన్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఆలోచించాలండి. అండ్ కాస్టింగ్ కౌచ్ గురించి వస్తే నేనైతే ఇప్పుడు ఫేస్ అయితే చేయలేదు, కానీ విన్నాను ఈ కొంతమంది రీసెంట్గా చేసింది. ఏం చెప్పాలో నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. బట్ అదే చెప్తున్నాను కదండి, ఏదైనా సరే 1 సైడ్ నుంచి మనం ఆలోచించకూడదు, 2 సైడ్స్ నుంచి ఆలోచిస్తేనే మనం డిసైడ్ చేసుకోవాలి. యా ఓకే, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికీ చెప్పని పెద్ద సీక్రెట్? అరే నేను ఏదైనా చాలా ఓపెన్గానే చెప్పేస్తానండి, అలా ఏం లేదు. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? డబ్బులు కాదు కానీ ఉసిరికాయలు అయితే దొంగతనం చేశానండి. మా డ్యాన్స్ మేడం వాళ్ళ ఇంట్లో బ్యాక్ సైడ్ ఉసిరికాయల చెట్టు ఉండదు అనమాట. సో అది సినిమా థియేటర్లో మీరు చూసిన ఫస్ట్ సినిమా? లిటిల్ సోల్జర్స్ అనుకుంటానండి. మీకు అందరూ కామన్గా చెప్పే అబద్ధం ఏంటి? 5 మినిట్స్లో వచ్చేస్తాను అంతే. అవును, అది అందరికీ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఫోన్ చేయడం ఇష్టమా లేకపోతే టెక్స్ట్ చేయడం ఇష్టమా? అంటే అవతల పక్క వాళ్ళు బిజీగా ఉన్నారనుకోండి టెక్స్ట్ చేస్తాం, లేదు ఫ్రీగా ఉంటే కాల్ చేస్తాం. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి నా లైఫ్ గురించే తీసినట్టుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా?
మహానటి సావిత్రి గారి మూవీ మాత్రం అండి. నిజంగా అంటే ఆ మూవీ చూసినంతసేపు నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయానండి. అందులో మళ్ళీ సమంతది, విజయ్ దేవరకొండ గారిది వచ్చేటప్పుడు మాత్రం అరే ఇది మూవీ కదా అని చెప్పి అనుకున్నా. మళ్ళీ సావిత్రి గారిది చూసేటప్పుడు ఆ మూవీ వల్ల ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది నేర్చుకుని, చాలా మూవీస్ హీరో ద ఇది ఇది అని చూపించేస్తారు, సో ఎలా ఉండాలనేది దాంట్లో చూపిస్తారు, ఇందులో ఎలా ఉండకూడదు అని చూపించారు. సో నాకు ఆ మూవీ ఓకే. ఏ వయసులో ఫస్ట్లో ఎక్స్పీరియన్స్ చేశారు? నాకు చిన్నప్పుడు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం ఉండేది. అరే నాకు నా కథ 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 షారుఖ్ ఖాన్ లాంటి హస్బెండ్ రావాలని అనుకునేదాన్ని. అంటే లవ్ అంటే కూడా ఏంటో తెలియని ఏజ్ అది చాలా చిన్నప్పుడు. సో అప్పుడు ఎక్కువ షారుఖ్ ఖాన్ మూవీస్ ఎక్కువ చూసేదాన్ని. అరే నాకు హస్బెండ్ వస్తే ఇలాంటి హస్బెండ్ రావాలని అనుకున్నా, కానీ షారుఖ్ ఖాన్ కంటే మంచి హస్బెండ్ వచ్చారు. ఏది బాధగా అనిపిస్తుంది, ఎవరినైనా మిస్ అవ్వడం లేక ఎవరి కోసమైనా కాంప్రమైజ్ అవ్వడం? మా అమ్మమ్మ గారండి. మా నాకు మా అమ్మమ్మగారికి చాలా అటాచ్మెంట్ ఉండేదండి. ఎంతంటే ఈవెన్ తల్లి కూతురికి కూడా అంత ఉండదేమో అని అనిపించేది నా చిన్నప్పటి నుంచి కూడా అనమాట. అది నాకు, నేను ఆమెను అయితే చాలా మిస్ అవుతానండి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఉన్న కాలంలో సడన్గా ఈ టెక్నాలజీ అంతా ఆగిపోతే మీ రియాక్షన్ ఏంటి? లెటర్స్ రాసుకుంటాం, మేము ఇప్పటికీ లెటర్స్ రాసుకుంటాం. అవునా? ఓకే. అంబిషన్ అనే పదాన్ని మీరు మొదటిసారిగా విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ ఇంటర్లో మా సార్ చెప్పేవారండి, అప్పుడప్పుడే కొంచెం రెక్కలు వస్తుంటాయి కదా మాకు. అప్పుడు ప్రతి లైఫ్లో ఒక అంబిషన్ అంటూ ఉండాలి, ఆ గోల్ అనేది రీచ్ అవ్వడం కోసం మనం ఎంతైనా సరే కష్టపడాలి అని. ఓకే, విన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు? నేను చెప్పాను కదండి ఒక మంచి క్లాసికల్ డాన్సర్గా సెటిల్ అవుదామని అనుకున్నా, అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చేసారు. ఓకే. స్కూల్లో ఉన్నప్పుడు మీ ముద్దు పేరు ఏంటి? ఇప్పటికీ ఆ పేరుతోనే పిలుస్తున్నారా? నా పేరు సందీప్తి, అందరూ దీపు అని పిలుస్తారు. ఎప్పుడైనా లవ్ లెటర్ రాసారా? రాస్తే రిజల్ట్ ఏంటి? నేను లవ్ లెటర్ రాశాను అంటే అది ఫస్ట్ మా హస్బెండ్ గారు. లేదు, అసలు నేను రాసిన లెటర్ తను చూడని కూడా చూడలేదండి. అంటే తర్వాత చెప్పాను నేనే, అంటే తను గోవా వెళ్ళినప్పుడు నేను బెంగళూరులో ఉండి ఒక లెటర్ రాసి తన బ్యాగ్లో చూస్తారేమో అనుకున్నా, చూడలేదు. దానికి ఒక మళ్ళీ ఒక లవ్ సింబల్స్ అవి కొని మరీ అంటించా, కానీ చూడలేదు. చెప్పా ఏదైనా కొత్తగా అనిపించిందా, కొత్తగా అనిపించిందా అంటే అరే ఏంటి ఏదైనా చెప్పు చెప్పు, ఏదైనా చెప్తే చెప్పేస్తాను కదా. ఏం లేదు సార్, అయితే మీ బ్యాగ్లో ఒక లెటర్ పెట్టాను చూడండి అని చెప్పి సర్ప్రైజ్ కాస్త అలా అయిపోయింది. మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు? షారుఖ్ ఖాన్. హార్డ్ వర్క్ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? నాకైతే కొంచెం లక్ అయితే కలిసి వస్తుందండి. అండ్ ఎప్పటికీ కూడా మనకి లక్ అనేది పక్కన పెడితే హార్డ్ వర్క్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో హార్డ్ వర్క్. లైట్స్తో పడుకుంటారా, లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారా? లైట్స్ ఆఫ్. ఏదంటే ఎక్కువ భయం, ఎత్తులో ఉండడం లేదా చీకటిలో ఉండడం లేదా బల్లి సింహం? సింహం. సీక్రెట్స్ను దాచడంలో మీరు బాగా ఎక్స్పర్టా? లేదండి, అస్సలు కాదు. ఏదైనా సరే మా మదర్తో ఫస్ట్ షేర్ చేసేసుకోవాలి, తర్వాత హస్బెండ్. ఇప్పుడు హస్బెండ్. యా ఓకే. ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం, సమ్మర్ వింటర్ రైనీ సీజన్? డిపెండ్స్ అపాన్ మూడ్ అండి. అంటే నాకైతే స్ప్రింగ్ సీజన్ అని ఒకటి వస్తుంది. సో అంటే అటుపక్క పూర్తిగా వింటర్ కాదు సమ్మర్ కాదు అలాంటి సీజన్ అయితే ఇష్టం. కానీ ఒక ఇండియన్గా ఆలోచించాలి అంటే ఒక నాకు ఫార్మర్స్కి ఎక్కువ ఏ సీజన్ అయితే ఇష్టం. మనకి ఫుడ్ ఈరోజు 5,000 నోట్లకు వెళ్తున్నాయి అంటే దానికి వర్షాలు పడితే వాళ్ళ, సో నాకు వాళ్ళకి ఏ సీజన్ అయితే ఎక్కువ పంటలు బాగా పండుతాయో నాకు ఆ సీజన్ అంటేనే ఇష్టం. ఎక్కువ ఏది ఎక్కువ ఇష్టం, ఎక్కువ దూరం నడవడం లేదా ప్రయాణించడం? ట్రావెలింగ్. ఫుడ్ లేకుండా ఉండగలరా, మొబైల్ లేకుండా ఉండగలరా? మొబైల్ లేకపోతే కాదండి, అలా అని ఫుడ్ లేకపోతే కదో కాదు. సో నేను ఎక్కువ ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే ఫుడ్కే ఇస్తాను. బెస్ట్ ఫ్రెండ్ ఇష్టపడతారా లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఇష్టపడతారా? బెస్ట్ ఫ్రెండ్. ఎవరు బెస్ట్ ఫ్రెండ్? ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు ఇండస్ట్రీయా ఆర్ బయట? బయట. బయట. ఇండస్ట్రీలో ఎవరు బాగా ఎక్కువ క్లోజ్? ఏదన్నా అంత ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. లైఫ్ పార్ట్నర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలనుకుంటున్నారా, నిజాయితీగా ఉండాలనుకుంటున్నారా? తను ఇంకా అంటే తన గురించి ఎక్కువ చెప్పినట్టు అవుతుంది, కానీ ప్రతి అమ్మాయి తన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా జెల్సీగానే ఫీల్ అవుతుంది.
అంటే నేను మా హస్బెండ్ అని చెప్పను, తను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అన్నమాట. ఒక సోషల్ సర్వీస్ ఉంది, ఒక పేరెంట్స్కి రెస్పెక్ట్ ఉంది, అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయండి. ఇప్పటి వరకు మ్యారేజ్ అయిన మాది 9 మంత్స్ 8 మంత్స్ అవుతుంది, ఇప్పటి వరకు అరే తనలో ఇది మైనస్ ఉంది అని ఒక్క విషయంలో కూడా నేను అనుకోలేదండి. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు? దాసరి నారాయణరావు గారు, ఇంకా పూరి జగన్నాథ్ గారు అండి. వీరి పేర్లు చెప్పగానే ఫస్ట్ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా, ఒకవేళ వర్క్ చేస్తుంటే రిలేషన్ చెప్పండి, లేకపోతే తక్కువ ఏం గుర్తొస్తుందో అది చెప్పేయండి. ఓకేనా? చిరంజీవి గారు, మెగాస్టార్. బాలకృష్ణ గారు, సూపర్ స్టార్. నాగార్జున గారు, మై డ్రీమ్ బాయ్, ఒకప్పుడు ఇప్పుడు కాదు. ఓకే. వెంకటేష్ గారు, సింగిల్ హ్యాండ్ గణేష్. పవన్ కళ్యాణ్, అత్తారింటికి దారేది. మహేష్ బాబు గారు, లైక్ మై హస్బెండ్. ఓకే, సూపర్. జూనియర్ ఎన్టీఆర్ గారు, మంచి డాన్సర్. రామ్ చరణ్ గారు, హార్డ్ వర్కర్. నేను రామ్ చరణ్ గారితో వర్క్ చేశాను చాలా. అసలు ఏమాత్రం ఒక మెగాస్టార్ వాళ్ళ అబ్బాయిని కాకుండా చాలా సింపుల్గా ఉంటారు, చాలా చాలా మంచి వ్యక్తి అండి. రంగస్థలం, విజయ్ దేవరకొండ, ఇప్పుడు నా ఫేవరెట్. అల్లు అర్జున్, తింత కూడా వర్క్ చేశారు కదా. అంటే నేను సెట్లో కంటే ఒకసారి డబ్బింగ్లో, డబ్బింగ్ స్టూడెంట్ అంటే ఒకేసారి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మాట్లాడాను. మీరు చూసిన సినిమాలో ఇప్పటివరకు బెస్ట్ మూవీ ఏంటి? బెస్ట్ మూవీ ట్రాఫిక్ అని ఒక ఫిల్మ్ వచ్చిందండి, తమిళ ఫిల్మ్. ఒక హార్ట్ని తీసుకెళ్ళి ఒక అమ్మాయికి ఇవ్వాలి, సో ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ని ట్రాఫిక్ అని ఒక ఫిల్మ్ తీశారు. నిజంగా ఆ ఫిల్మ్ అయితే నాకు చాలా 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 నచ్చిందండి. ఓకే. మోస్ట్ అవైటెడ్ మూవీ? లేదండి. ఈ సినిమా అనవసరంగా చేసా అనుకున్న సినిమా ఏదైనా ఉందా? లైక్ మీరు చేసిన మూవీస్లో చేసిన తర్వాత క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ కట్ చేయడం కానీ జరగడం కానీ, లేకపోతే నేను అనుకున్నంతగా లేదు స్క్రీన్ పేరు వచ్చాక అని కానీ అనుకున్నప్పుడు ఈ సినిమా అనవసరం చేసాము అనుకుంటాం కదా. ఒక లైలా కోసం అని ఒక ఫిల్మ్ చేశానండి, దాంట్లో అసలు నేను చేశాను కానీ వెళ్ళి చూస్తే అసలు మొత్తం అంతా నేను చేసిన వాటిలో అంత ఎగ్ కట్ అయిన సిచ్యువేషన్ అది, మూవీ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే ఒక లైలా కోసం అండి. 2019లో ఇప్పటివరకు మీకు జరిగిన గుడ్ అండ్ బ్యాడ్? బ్యాడ్ అయితే జరగలేదండి, గుడ్ అయితే మాత్రం అంటే డిసెంబర్లోనే మా మ్యారేజ్ అయింది, సో అది లాస్ట్ ఇయర్ అయిపోతుంది అంటారా? ఓకే, ఇయర్ కొత్తలా అనుకోండి, మ్యారేజ్ అనే చెప్పచ్చు అండి. ఏవైనా మూడు లేకుండా ఉండలేరు అంటే ఆ మూడు థింగ్స్, ఆ మూడు విషయాలు ఏంటి అంటే పర్సన్సా? పర్సన్స్ కానీ, వస్తువులు కానీ ఏదైనా. ఫస్ట్ది మా పేరెంట్స్ అండి, సెకండ్ది నా అమ్మవారి ఫోటో ఒకటి ఉంది, నేను అస్సలు దాన్ని వదలను అనమాట. రాయగడ్ అమ్మవారు నాకు చాలా ఇష్టం, నేను పడుకునేటప్పుడు కూడా పక్కనే పడుకోబెట్టి పడుకుంటాను. థర్డ్ది మా హస్బెండ్. మీరు లాస్ట్ టైం గూగుల్ చేసిన న్యూస్ ఏంటి? గూగుల్లో లాస్ట్ టైం సెర్చ్ చేశారు ఏంటి, దీని గురించి, దేని గురించి అని మనం వెతుకుతూ ఉంటాం కదా గూగుల్లో. అలా మీరు నాతో ఇంటర్వ్యూకి ముందు సెకండ్ ఏం చేశారు గూగుల్లో? ఇప్పుడే అంటే రీసెంట్గా మేము డియర్ కామ్రేడ్ మూవీ చూసి వచ్చామన్నమాట. అయితే దాంట్లో మా హస్బెండ్ ఒక షర్ట్ చాలా బాగుందని చెప్పారు, విజయ్ దేవరకొండ దాంట్లో రెడ్ అండ్ బ్లాక్ షర్ట్ ఒకటి వేసుకుంటాడు అనమాట. అరే తనకి ఈసారి సర్ప్రైజ్ కింద గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నా, అది ఎక్కడ దొరుకుతుందా అని చూసా గూగుల్లో. ఎవరి మీద బాగా కోపం ఉన్నా చెప్పలేని పర్సన్ ఎవరైనా ఉన్నారా, లైక్ ఇక్కడే కానివ్వండి బయటే కానివ్వండి? కోపం లేదండి. ఎవరినైనా మోసం చేశారా? మిమ్మల్ని ఎవరైనా చేశారా పోనీ? లేదండి, అంటే చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్స్ ఇవి అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక అయితే మాత్రం లేదండి. యా ఓకే. నేను మామూలుగా మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే మీకు కాల్ చేసినప్పుడు, మీ స్టేటస్లు, మీ ఇన్స్టా ఇవన్నీ నేను చూసినప్పుడు, ఎక్కువ కామన్గా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పెట్టేవి వాళ్ళ షూటింగ్ లొకేషన్స్వి, లేకపోతే లైక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి పెడుతూ ఉంటారు పోస్టులు. బట్ మీ పోస్టుల విషయానికి వస్తే కంప్లీట్గా డిఫరెంట్. ఎప్పుడు హెల్పింగ్ నేచర్ గురించి, లేకపోతే ఫార్మర్స్ గురించి, చిన్నపిల్లల గురించి, లేకపోతే బయట ఉన్న చిన్న చిన్న పసిపిల్లలు ఉంటారు పాపం, వాళ్ళకి ఫుడ్ లేకుండా ఇబ్బంది పడుతూ, సో వాళ్ళ గురించి ఎక్కువ పోస్టులు పెడుతూ ఉంటారు. ఏంటి మీకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టమా? సోషల్ సర్వీస్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అండి. చెయ్యాలని ఉన్నా కొన్ని కొన్నిసార్లు చేయలేని సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అయితే అట్లీస్ట్ 100 మంది మనం మార్చక్కర్లేదండి, మన డీపీలు అవి చూసి ఒక్కరు మారినా కూడా అది ఇండైరెక్ట్గా అది నాకే వస్తుంది అని ఒక హ్యాపీ. అంటే
అందరూ కామన్గా పెడతారు కదండి, సో వల్ల వద్దు మనం కొంచెం డిఫరెంట్గా ఉందాము, ఒక సొసైటీకి ఏదో ఒక చిన్న మెసేజ్ ఏదైనా ఇద్దామని చెప్పి నేను పెట్టిన డిపి చాలామంది స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ డే వాళ్ళ స్టేటస్లో నేను చూస్తుంటానండి. చూసేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, అరే ఒక్కరైనా కనీసం మనకన్ని కాంటాక్ట్స్ లేకపోయినా వాళ్ళ డిపి వాళ్ళ రిలేషన్స్ చూసుకొని ఒక్కసారైనా మారుతారేమో, అరే కరెక్టే కదా అని ఒక్కసారైనా అనిపిస్తుందేమో అని చెప్పి. ఓకే, మీకు బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం, యాక్చువల్గా డాన్సర్గా వెళ్ళిపోవాలి అని ఒక డ్రీమ్ ఉంది, సో సడన్గా ఇటు వచ్చేసారు కదా, మరి మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడు లేదా? మా డాన్స్ మ్యామ్ని అయితే చాలా మిస్ అయితే అవుతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా విజయనగరం కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా మా మేడంని కలిసి ఎన్విరాన్మెంట్, నేను మహారాజా సంగీత నృత్య కళాశాలలో నేర్చుకున్నానండి, అక్కడికి వెళ్తే చాలండి ఒక రకమైన అరే ఒక ఫీలింగ్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. మిస్ అవుతున్నా మరి. ఓకే, చాలామంది మన సైడ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో పనిచేస్తుంది అమ్మాయి అంటేనే చిన్న చూపు, లైక్ మన దాకా రాకపోయినా మన పేరెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎందుకు సీరియల్స్ వైపు పంపించారు, ఎందుకు సినిమా వైపు పంపించారు, మంచి చదివించి ఏదో జాబ్ చేయించారు అనేది వస్తూ ఉంటుంది. సో అలా మీ పేరెంట్స్ ఎప్పుడన్నా స్ట్రగుల్ అయ్యారా? లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్లోనే చాలామంది అంటూ ఉంటారు. అలా అయితే ఎప్పుడు కాలేదు కానండి, ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే లైఫ్ కాదండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ లేకుండా లైఫ్ని లీడ్ చేసి ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఇది ఒక కళ అంతే. ఈ కళ కూడా అందరికీ రాదండి, ఇప్పుడు ఒకరు ఒకరిని ఒకరు ఏదైనా మాట అంటున్నారు అంటే వాళ్ళ స్థాయికి మనం ఎదగలేకపోతేనే మనం ఒకరిని అరే మా స్థాయిని మనం చేరుకోకపోతేనే మనం ఒకరిని ఏదైనా మాట అనాల్సి వస్తుంది అనమాట. సో నా స్థాయిని వాళ్ళు చేరుకోలేదు, సో అందుకే రాలేస్తారేమో అని అనుకుంటానండి అంతే. యా, సింపుల్ లాజిక్ అది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 నడుస్తుంది, చూస్తున్నారా బిగ్ బాస్ని? అప్పుడప్పుడు అండి, రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు. తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు షోలో మీరు వెళ్ళిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? రవికృష్ణ అని అతనుతో ఒక సీరియల్ చేశానండి హృదయం అని, అతను తెలుసు. ఇంకా శ్రీముఖి అంటే ఆమె చేస్తుంటారు కదండి షోస్, అవి చేసేటప్పుడు పార్టిసిపెంట్గా వెళ్ళాను. ఇంకా అంతేనండి, పెద్దగా ఎవరండి. ఓకే, ఏంటి ఆ షోపై మీ ఒపీనియన్? ఏంటి ఒపీనియన్ అంటే మంచిదే, అంటే రీసెంట్గా నేను ఒక డిపి పెట్టానండి, అది ఎంతవరకు అంటే ఇప్పుడు ఒక ఇంతమందిని తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి చేయడం కంటే కూడా ఇంతమంది ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళతో ఒక అదే వాళ్ళని తీసుకొచ్చి గ్యాదర్ చేసి ఒక ఏదైనా ఒక అంటే ఇంకా మనం హైబ్రిడ్ కాకుండా ఇంకా ఫాస్ట్గా పెరిగే మొక్కల్ని కానీ, లేకపోతే ఒక ఇంజనీరింగ్ అయితే ఒక బిల్డింగ్స్ కట్టడం కానీ, లేదంటే ఒక ఫార్మర్స్కి ఎలాంటి యూస్ అయ్యే టెక్నిక్స్ ఏమైనా ఉంటే అలా కనిపెట్టి వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేసే బదులు దీనికి ఇన్వెస్ట్ చేస్తే మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఒక్క షో డెవలప్ అయితే అలాగే ఇప్పుడు తెలుగు తమిళ్ అలా కన్నడ అలా చాలా అవుతుందని నా ఒపీనియన్, కానీ అంటే నేనే ఎవరిని కించపరచట్లేదు, నా ఒపీనియన్ అయితే నేను అక్కడ ఉంటే కనుక నేను దీనికి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. సో ఇన్ కేస్ మీకు కనుక ఆపర్చునిటీ వస్తే సీజన్ 4లో కనుక మీకు కాల్ చేస్తే, సో అప్పుడు ఏంటి సిచ్యువేషన్, వెళ్తారా లేకపోతే ఎందుకులే షోకి వెళ్ళడం అని? నా మైండ్ సెట్కి అది సెట్ అయితే అవ్వదండి, మా పేరెంట్స్ని మా ఫ్యామిలీని అన్నీ వదిలి అన్ని డేస్ అయితే నేను ఉండలేనని అనుకుంటున్నాను, ఏమో తెలీదు అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఏమో సంతోష్ ఎలా చెప్తే అలా చేస్తాను. ఓకే, ఫైనల్గా కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇండస్ట్రీ అనేది ఒక మంచి ఫ్యామిలీ లాంటిదండి, ఒక మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటుంది, కానీ కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ కొంతమందికి పాపం వే కూడా సరిగ్గా తెలియదండి. అంటే ఇప్పుడు నేను వచ్చిన టైంలో అది ఇప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో పెట్టి చాలా ఫేమస్, అప్పట్లో అంత ఫేమస్ లేదు, సో ఇప్పుడు చాలా ఈజీగానే రావచ్చండి ఇండస్ట్రీకి. సో కొంచెం ఇంకా యాక్టింగ్ అనేది కొంచెం ఇంకా డే బై డే, నాకు రీసెంట్గా మహర్షి సినిమాలో చెప్పినట్టు ఫుల్ స్టాప్ అయితే ఉండదండి, ఎప్పుడు కామాసే ఉంటుంటాయి, అలాగా యాక్టింగ్లో ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ లేదండి. అందుకే అలా యాక్టింగ్ ఎంత వచ్చినా సరే అలా 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 డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి ఛాన్స్ అయితే వస్తుంది, మనం ఆ పర్టికులర్ ఒక చిన్న క్యారెక్టర్ మనం చేసినా కూడా అదే ఎలివేట్ అవుతుంది. ఓకే, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? నాకు మా పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తారండి, చాలా ఒక్కొక్కసారి మిడ్ నైట్స్ ఇంటికి వెళ్తుంటే సిచ్యువేషన్ వస్తుంటుంది సీరియల్స్లో,
లేట్ నైట్స్ అయినా సరే మా మదర్ పాపం ఓపిక్గా మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు నా కోసం మనకంటే ఏదో ఒక వర్క్ అయితే ఉంటుందండి, కానీ వాళ్ళకి అలా ఉండదు. కేవలం అలా సింపుల్గా కూర్చోవడమే, కానీ అది అసలు సింపుల్గా కూర్చోవడమే చాలా కష్టమైన పని. అయినా సరే పాప నాతోనే ఉంటూ రెడీ అంతా చేస్తారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉందండి. ఓకే, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? అసలు ఎవరికీ తెలియదు కదా సందీప్తి గారు అంటే కేవలం ఆర్టిస్ట్ వరకు సీరియల్స్ వేస్తారు, సినిమాస్లో చూస్తున్నాం అంతవరకు తెలుసు. ఇంతవరకు మీరు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం జరగలేదు అని మీ గురించి చెప్పలేదు. సో వ్యూవర్స్ కోసం అసలు మీ ప్రాపర్ ఏంటి? మాది ప్రాపర్ విజయనగరం అండి. సో నేను మా పేరెంట్స్కి ఒక్కదాన్నే, ఎవరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరు, కొంచెం గారాభం ఎక్కువే. ఫాదర్ జర్నలిస్ట్ అండి, మదర్ హౌస్ వైఫ్. మా మదర్ కూడా జాబ్ చేసేవారు, ఇంకా హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా నా వెనకే ఇంకా రావడం అంతా చేస్తుంటారు అన్నమాట. అంతే, సింపుల్ ఫ్యామిలీ అండి. రీసెంట్ మా అమ్మమ్మగారు కూడా ఎప్పుడు నాతోనే ఉండేవారు, ఇంకా మే రీసెంట్గా ఎక్స్పైర్. ఇంకా ఇప్పుడు రీసెంట్గా అయితే ఇంకా అత్తయ్య గారు, మామయ్య గారు, ఇంకా బావు గారు, తోటికోడలు, వాళ్ళకి ఇద్దరు పాపలు, ఇంకా సంతోషం నేను. పెద్ద ఫ్యామిలీ, అది చాలా సరదాగా ఉంటుందండి. లేదండి, అంటే ఈ చెప్తున్నాను కదండి, ఒక కెమెరా ముందుకు వస్తేనే నేను ఆర్టిస్ట్ని అని తెలుస్తుంది. బయట ఈవెన్ లొకేషన్లో ఉన్నా కూడా నేను చాలా సింపుల్గా ఉంటానండి. ఈవెన్ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా చాలా సింపుల్గా మార్నింగ్ వెళ్ళేస్తా, అత్తయ్య గారు హెల్ప్ అది చేస్తుంటాం, అంత కామన్గా అంతే. ఓకే, డ్యాన్స్ అనేది ఉంది కదా మీకు అలా, సో మరి దాన్ని ఎలా ఎలా నెరవేర్చుకోవాలనుకుంటున్నారు? నెరవేర్చుకోవడం అంటేనండి, నేను ఎవరికైనా చిన్నపిల్లలకి మొన్నటిదాకా హైదరాబాద్లో ఉండేటప్పుడు వీక్లీ ట్వైస్ నేను ఒక టెంపుల్లో చెప్పేదానండి ఫ్రీగా. తర్వాత హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడొక ఏరియా ఉందన్నమాట, జస్ట్ వాకబుల్ ఇంటికి. సో అక్కడికి వెళ్తే అక్కడ ఒక 11-12 మెంబర్స్కి నేను మొన్న సమ్మర్ హాలిడేస్లో ఫ్రీగా చెప్పాను. సమ్మర్ హాలిడేస్ కాదు, నార్మల్ హాలిడేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంత బిజీ షెడ్యూల్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ డ్రీమ్ సక్సెస్ అవ్వాలి, పెద్ద డాన్సర్ అయిపోవాలి మీరు. ఇంకా ఇట్లానే సోషల్ సర్వీస్ మీరు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఇన్స్పైర్గా చాలామంది తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.